वेलकम टू हर्षित माय नेम इज जॉनसन करंट अफेयर्स फैकल्टी चुदा मन सितंबर 25th ईवन चुदा भारत देश बैठ अति पेद हिंदू देवालय अंटे भारत देश अति पेद देवालय भारत देश बैठ अति पेद देवालय निर्माण चेस्तुन्नारु दाने अक्षरधाम देवालय निर्मिस्तुन्नारु इदि अमेरिका देश में निर्मिस्तुन्नारु अमेरिका देश देवालय एक्कड उंदी अड्रस कनुकोनिते దీని పేరు రాబిన్ విల్లే టౌన్షిప్లో ఉంది న్యూ జెర్సీ సిటీలో స్టేట్లో ఉంది అమెరికాలో ఉంది అక్షరధామ్ అంటేనే మనకు గుర్తు రావాలి ఢిల్లీలో కూడా ఉంది అక్షరధామ్ దేవాలయం మొన్న వచ్చినప్పుడు G20 సమావేశానికి వచ్చినప్పుడు ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ వాళ్ళ యొక్క మిస్సెస్ వాళ్ళిద్దరు కూడా దాన్ని సందర్శించి వెళ్ళారు అక్షరధామ్ ఢిల్లీలో కూడా ఉంది ఢిల్లీ బయట అతిపెద్ద హిందూ దేవాలయం అన్న కూడా అక్షరధామ్ అయితే ఇది మాత్రం అమెరికా దేశంలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి రైట్ తొలి ఆస్ట్రాయిడ్ శాంపిల్ ఆస్ట్రాయిడ్ శాంపిల్ని ఎందుకు తీసుకోవాలి అంటే ఆస్ట్రాయిడ్ యొక్క శాంపిల్ తీసుకున్నట్లయితే భూమి ఎప్పుడు ఏర్పడింది సౌర కుటుంబం ఎప్పుడు ఏర్పడింది అనే దానికి ఎగ్జామిన్ చేయడానికి పరిశోధన చేయడానికి నాసా వారు ఒక అంతరిక్ష నౌకను ఉపయోగించేసేసి వాళ్ళు ఉపయోగిస్తే అది వెళ్ళేసి ఆస్ట్రాయిడ్స్ మీదకి వెళ్ళేసేసి ఒక రాయిని తీసుకొచ్చింది అక్కడ నుంచి ఆస్ట్రాయిడ్ని దీని గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మనం చూద్దాం ఇది నాసా తొలి ఆస్ట్రాయిడ్ శాంపిల్ని తీసుకొచ్చింది సైట్ అయితే ఎవరు తీసుకొచ్చారు అంటే ఒక అంతరిక్ష నౌక పేరే ఇది గుర్తుపెట్టుకోవాలి ఒసిరిస్ ఎక్స్ అంతరిక్ష నౌక ఈ నౌక ఆ శాంపిల్ని అక్కడ నుంచి తీసుకొచ్చింది ఒక చిన్న బాక్స్లో బాక్స్ లాగా ఉంది దాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క ఒసిరిస్ ఎక్స్ అంతరిక్ష కేంద్రం ఉటా అనేటువంటి ఎడారిలో దిగింది ఈ ఎడారిలో నాసాకు ఉన్నటువంటి పరిశోధన కేంద్రం ఉంది అక్కడ దిగింది ఆ ల్యాండింగ్ ఉంది అక్కడ దిగింది అయితే ఈ యొక్క ఆస్ట్రాయిడ్ యొక్క శాంపిల్ని ఉన్నటువంటి ఈ యొక్క శాంపిల్ని హూస్టన్లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ ఇది గుర్తుపెట్టుకోవాలి జాన్సన్ స్పేస్ సెంటర్లోకి తీసుకెళ్ళి అక్కడ దాన్ని పరిశోధిస్తారు గతంలో కూడా 1969లో కూడా చంద్రమండలం తీసుకొచ్చారు ఆల్మట్ అనేటువంటి ఆ యొక్క మట్టిని కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు అది కూడా ఈ యొక్క జాన్సన్ స్పేస్ సెంటర్లో హ్యూస్టన్ అనేటువంటి సిటీలో ఉంది అక్కడ దాన్ని భద్రపరిచి పరిశోధన చేశారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ మనకి హ్యూస్టన్లో ఉంది దాని పేరే జాన్సన్ స్పేస్ సెంటర్ నా పేరు ఇది జాన్సన్ స్పేస్ సెంటర్ అనేది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నౌక పేరు దాని పేరు ఆస్ట్రాయిడ్స్ అంటే మనకి ఏం గుర్తొస్తుందంటే సౌర కుటుంబములో ఉన్నటువంటి రెండు గ్రహాల మధ్య ఉంటాయి అంగారకుడు జూపిటర్ మధ్య ఉన్నటువంటి బెల్ట్ నేమ్ అంటే ఆస్ట్రాయిడ్స్ అంటాం తెలుగులో అయితే దానికి మనం గ్రహ శకలాలు అనిపిస్తాం దీంట్లో అతి పెద్దది సిరీస్ అని అతి చిన్నది హర్మిస్ అని అలా కూడా మనం పిలుస్తాం ఈ యొక్క ఆస్ట్రాయిడ్స్ వీళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు దీన్ని బేస్ చేసుకొని సౌర కుటుంబం ఎప్పుడు ఏర్పడింది గ్రహాలు ఎప్పుడు ఏర్పడినాయి ఎలా ఏర్పడింది దాని మీద వాళ్ళు పరిశోధన చేస్తున్నారు నెక్స్ట్ ఆడసింహం మహేశ్వరి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నంలో విశాఖ టౌన్లో ఉంది ఆ యొక్క టౌన్ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క జూ పార్క్నే ఇందిరాగాంధీ జూ పార్క్ అంటారు ఇందిరాగాంధీ జూ పార్క్లో 18 సంవత్సరాలు ఒక సింహం ఉంది దాని పేరే మహేశ్వరి ఇది నిన్నటి రోజున మరణించింది మహేశ్వరి వాడు ఏమగడు మహేశ్వరి ఆడసింహం ఏ జూ పార్క్లో మరణించింది అంటాడు లేకుంటే విశాఖపట్నం జూ పార్క్ని ఏమని పిలుస్తారు ఇందిరాగాంధీ జూ పార్క్ ఇందిరాగాంధీ ఆ జూ పార్కు మొన్నటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం క్రికెట్ స్టేడియం ఉప్పల్లో ఉంది అలాగే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఢిల్లీలో ఉంది అలాగ ఇందిరాగాంధీ అంటేనే మనకు దీని మీద చాలా రావాలి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉంది ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ వైజాగ్లో ఉంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్లో హైదరాబాద్ అలా గుర్తుపెట్టుకోవాలి టక్టక్ గుర్తు రావాలి నెక్స్ట్ 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 రైల్వే ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతాయి మరిన్ని వివరాలకు సంబంధించిన హర్షిత్ నిష్ఠుడ్ విజయవాడ సైబర్ నేరాలకు కొత్త అడ్డాగా భరత్పూర్ తథా మధుర భరత్పూర్ రాజస్థాన్లో ఉంది సైబర్ నేరాలు అనగా అర్థం ఏంటంటే మనకి మధ్యకాలంలో ఫోన్లు చేసేసి మీకు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది ఓటీపీ నెంబర్ చెప్పండి మీకు లోన్ శాంక్షన్ చేస్తాము సంథింగ్ సంథింగ్ వాళ్ళు అడుగుతుంటారు మనము ఓటీపీ నెంబర్ చెప్తే ఆ తర్వాత వాడు ఏం చెప్తారంటే మీ పాన్ కార్డు నెంబర్ చెప్పండి లేకుంటే మీ అకౌంట్ నెంబర్ చెప్పని అడుగుతాడు ఆ తర్వాత మొత్తం లూటీ చేస్తాడు ఇలాంటి
సైబర్ నేరాలు చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ సైబర్ అత్యధికంగా పెరిగిపోయాయి భారతదేశంలో. అయితే ఇక సైబర్ నేరాలు జరుగుతున్నాయని ఎవరు స్టడీ చేస్తున్నారు, ఎవరు దీన్ని అధ్యయనం చేస్తున్నారు మనం ఇక్కడ చూద్దాం. మనకి ఇది కాన్పూర్, మన కాన్పూర్ ఐఐటి ఉంది. మనకి కాన్పూర్ అంటేనే యూపీ గుర్తురాదు మనకి. కాన్పూర్ ఐఐటి సహకారంతో ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉంది, దాన్నే ఏఎస్పిఆర్ఎఫ్ అంటారు. ఇది ఇది యొక్క అంకుర సంస్థ అధ్యయనం చేసింది. ఇది మొత్తం సంస్థ అధ్యయనం చేసి ఈ యొక్క అధ్యయనాన్ని బయటపెట్టింది. ఈ యొక్క దీని పేట ఓ శ్వేతపత్రం రిలీజ్ చేసింది. మొత్తం భారతదేశంలో 10 జిల్లాలు, ఓన్లీ 10 జిల్లాలు 80% ఈ యొక్క సైబర్ నేరాలను ఎక్కువగా చేస్తుంది అనేదాన్ని వాళ్ళ యొక్క శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలాగా 10 డిస్ట్రిక్ట్స్ మనం చూసుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పోలీస్ అండ్ కానిస్టేబుల్స్కి అడుగుతాడు సైబర్ నేరాల యొక్క బాధ్యత కానిస్టేబుల్ ఎస్ఎస్కేకి మాత్రమే. కాబట్టి ఒకవేళ మీకు ఆన్లైన్ అయింటే, ఆఫ్లైన్ అయితే ఒకవేళ దీన్ని ప్రింట్ చేసి చేస్తారు, ఒకవేళ లాస్ట్ 10 మినిట్స్, 10 ఇయర్స్, 10 డేస్లో అలాగే ప్రింట్ చేస్తారు, గుర్తుపెట్టుకొని. చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 భరత్పూర్ రాజస్థాన్లో ఉంది, 18%. నెంబర్ 1 ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది భరత్పూర్. ఇది మనకు రాజస్థాన్లో ఉంది. రెండోది మధుర, ఇది వచ్చేసి యూపీలో ఉంది. ఇక్కడ 12% సెకండ్ ప్లేస్లో ఉంది. తర్వాత నోహా హర్యానా థర్డ్ ప్లేస్లో ఉంది, 11%. అలాగే దేవాఘర్ జార్ఖండ్లో ఉంది, 10%. అలాగే జామ్తాడా, యాక్చువల్లీ ఇది ఫస్ట్ ప్లేస్ ఉండేది, 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. జార్ఖండ్ 9.6 వెళ్ళిపోయింది. అలాగే గుర్గ్రామ్ హర్యానాలో 8.1%కి వెళ్ళిపోయింది. అలాగే అల్వర్ రాజస్థాన్ 5%, 1%. బొకోరా 2.4%. కర్మా టాంగ్ జార్ఖండ్ 2.4%. గిరిడిష్ జార్ఖండ్ 2.3%. ఇది జార్ఖండ్. 3, 4, 5 ఇలా కూడా పడతారు ఒకసారి. అత్యధిక నేరాలు నమోదైనటువంటి జిల్లాలు ఏ రాష్ట్రంలో ఉన్నవి అలా కూడా అడుగుతాడు. మొత్తం మనకు మొత్తం గుర్తునే లేదని ఒకసారి, ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా కాకుండా ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. సెకండ్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. అలా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్. మొదటి రోజు 5తో అదరగొట్టారు. మనకు తెలుసు ఆసియా క్రీడలు జరుగుతున్నాయి, హోంగ్జో అనే ప్రాంతంలో ఆ చైనాలో జరుగుతున్నాయి. ఆసియా క్రీడలు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆసియా క్రికెట్ కప్ కూడా చూసుకున్నాం. అయితే ఈ ఆసియా క్రీడల్లో మొదటి రోజే 5 పతకాలు మన యొక్క భారతీయులు గెలుచుకున్నారు. దేంట్లో గెలుచుకున్నారు మనం చూద్దాం. ఇక్కడ మనకి ఎక్కడ జరుగుతుంది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా, హాంగ్జో అనే ప్రాంతం జరుగుతుంది. ఫస్ట్ వేదిక గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎన్నో క్రీడలు, 19 క్రీడలు జరుగుతున్నాయి. దీంట్లో 2 రోయింగ్లో 2 పథకాలు వచ్చాయి. మొత్తం షూటింగ్లో 2 పథకాలు, రోయింగ్లో 3 పథకాలు వచ్చాయి. ఈ యొక్క షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీంలో రమిత అలాగే మోహిలి ఆశంలో రజిత పథకం వచ్చింది. అలాగే ఈ రమిత అనే ఆమెకి 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో కూడా మళ్ళీ కంచు పథకం వచ్చింది. కాబట్టి షూటింగ్లో 2 పథకాలు వచ్చినాయి, అలాగే రోయింగ్లో కూడా 3 పథకాలు వచ్చినాయి. ఈ రోయింగ్లో 3 పథకాలు కూడా మనకి పురుషులు ఉన్నటువంటి లైట్ వెయిట్ స్కల్స్లో అర్జున్ లాలా, అరవింద్ సింగ్ ఇద్దరికి ధ్వజానికి మనకు రజత పథకం వచ్చింది. అలాగే పురుషుల పెయిర్ విభాగంలో బాబులాల్ యాదవ్, లేక్ రామ్ జోడీకి వచ్చింది. ఇక పురుషుల కాక్స్ ఎయిడ్ ఈవెంట్స్లో భారత జట్టుకు ఒక రజత పథకం వచ్చింది. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఆసియా క్రీడలు మొత్తం ముగిసిన తర్వాత అప్పుడు ఒక మనకు టేబుల్లాగా గుర్తుపెట్టుకుంటే మనకు ఎక్కువగా మనకి పసిడి పథకం అడుగుతాడు, ఇలాంటి ఫస్ట్ ఏమైనా రికార్డ్ సాధించాలని అడుగుతాడు. జస్ట్ ఇటు గుర్తుపెట్టుకుంటా సెంట్. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ జీప్ విజేత బెజేకి. జీప్ విజేత యాక్చువల్గా కారు స్పీడ్ కార్ అలాంటివి ఎక్కువ ఉపయోగిస్తారు, స్కూటర్ రేసింగ్, కార్ రేసింగ్ అలాగా. కాబట్టి ఇప్పుడు మనకి జీప్ రేసింగ్ పెట్టారు నోయిడా అనే ప్రాంతంలో. భారతదేశంలో అతిపెద్ద ఇలాంటి ఈవెంట్స్ అయ్యేటువంటి మనకు ఆ యొక్క రన్వే ఉండేది నోయిడాలో ఉంది, ఉత్తరప్రదేశ్లో. అక్కడ జరిగినది జీప్ రేసింగ్ ఇది. అలాగే అందుకని దీనికి ఇండియన్ జీప్ రేసింగ్ అనిపిస్తుంది. దీనికి ఇండియన్ గ్రాండ్ ప్రీ మోటో జీప్ రేసింగ్ అనిపిస్తారు. దీనిలో ఫస్ట్ ప్లేస్ ఇటలీ చెందినటువంటి మార్క్ బెజేకి, అతను ఫస్ట్ ప్లేస్ వచ్చాడు, ఫస్ట్ ప్లేస్ దాని ఛాంపియన్ అనిపిస్తారు. సెకండ్ ప్లేస్ జార్జి మార్టిన్ స్పెయిన్ వ్యక్తికి వచ్చింది. థర్డ్ ప్లేస్ ఫాబియో క్వాటా రారో అనేటువంటి ఫ్రాన్స్ వ్యక్తికి వచ్చింది.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియన్ జీప్ విజేత ఎవరు అనే బేసిక్కి ఎక్కడ జరిగింది, నోయిడా అనే ప్రాంతం జరిగింది. ఈ యొక్క పథకాలు అందించేటప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ యొక్క పథకాన్ని అందించారు పథకాలను వాళ్ళకి. నెక్స్ట్ రెడ్ బుల్ జెట్ F1 టీమ్ టైటిల్ విజేత వెర్స్టాపెన్. ఈయన ఇంతవరకు 15 సార్లు ఈ యొక్క F1 దాంట్లో పాల్గొన్నాడు, 14 సార్లు విజేతగా నిలిచాడు ఈయన. కాబట్టి ఇతను గుర్తుపెట్టుకొని, లాస్ట్ టైము ఇతను పాల్గొనలేదు కాబట్టి వేరే అతను ఫస్ట్ ప్లేస్ వచ్చింది. కాబట్టి దీన్ని Formula 1 సీజన్ టైటిల్లో ఫస్ట్ ప్లేస్ ఇతను వచ్చింది. రెండవ వాడు వచ్చేసి మనకి నోరిస్ మెక్లారెన్ జట్టు, అలాగే థర్డ్ ప్లేస్ వచ్చేసి ఆస్కార్, ఇలా సెకండ్ థర్డ్ వచ్చింది. నెక్స్ట్ పశువైద్యుడికి జాతీయ అవార్డు. మన కూడా చెప్పుకున్నాం, మనము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 2 గొర్రెలను జాతీయ గుర్తింపు ఇచ్చారని మనం చెప్పుకున్నాము. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పశు సంపదలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేవలం నెల్లూరు గొర్రె జాతికి మాత్రమే గుర్తింపు ఉండేది. ఈ మధ్యకాలంలో నాగావళి గొర్రె జాతికి గుర్తింపు వచ్చింది. ఇది విజయనగరం, శ్రీకాకుళం ఆ ప్రాంతం ఉన్నటువంటి నాటు గొర్రె. అలాగే కృష్ణ అనేటువంటి ఇంకో గొర్రె కూడా గుర్తింపు వచ్చింది. ఇది ఎక్కువగా మనకు పల్నాడు, గుంటూరు అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో, ఏపీలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి దానికి కృష్ణా గొర్రె కూడా మనకు గుర్తింపు వచ్చింది. అందుకనే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంటువంటి ఒక పశు వైద్య అధికారికి కూడా జాతీయ అవార్డు వచ్చింది. ఇది వైజాగ్ కింది చూద్దాం. పశు వైద్యుడికి ఉత్తమ విస్తరణ అధికారిగా జాతీయ అవార్డు వచ్చింది. ఆయన పేరే డాక్టర్ మాదిన ప్రసాద్ రావు గారు. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీగా ఆయన వర్క్ చేస్తుంటాడు. మనకి వైద్య డిస్ట్రిక్ట్లో పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తాడు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ.